కేసీఆర్ అడుగులు బీజేపీ వైపు రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం అందుకే కేంద్ర మంత్రితో కేటీఆర్ భేటీ కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికరావు ఠాకరే స్పష్టంగా చెప్పిండు వాస్తవంగా ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికరావు ఠాకరే ఆరోపించే కేంద్ర మంత్రులు ఐటీ మంత్రి కేటీఆర్ కలడల్లో ఆంతర్యం ఏమిటో ప్రశ్నించారు కవితను అరెస్ట్ చేయకపోవడం ఈ ఒప్పందంలో భాగమైన అన్నారు ఆ రెండు పార్టీలకు చెందిన కొందరు నేతలు తమకు టచ్ లో ఉన్నారని వాళ్ళే ఈ విషయం తమకు చెబుతున్నారన్నారు శుక్రవారం థాక్రే మీడియాతో మాట్లాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులు బీజేపీ పడుతున్నాయని ఆరోపించారు గత కొన్ని రోజులుగా ఈ రెండు పార్టీలు నడిపిన విమర్శలు కూడా తగ్గాయన్నారు కేటీఆర్ కేంద్ర మంత్రుల సమావేశాలకు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు ఈ రెండు పార్టీల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ లేకపోతే కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు ప్రశ్నించారు ఈ రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయా పార్టీల అంతర్గత విషయాలు వీరి ద్వారా బహిర్గతం అన్నారు ఇప్పటికే కొద్ది మంది చేరాలని మరికొంతమంది చేరడానికి సంప్రదింపులు జరిగాయని రానున్న రోజులు భారీ స్థాయిలో తమ పార్టీలోకి చేరికలు ఉంటాయన్నారు కాంగ్రెస్ బీజేపీతో దేశానికి నష్టం కమలం పార్టీతో హస్తం కుంభకు ఈ రెండు పార్టీలకు మేము దూరం సమైక్య స్ఫూర్తికి వ్యతిరేక నిర్ణయాలు ప్రతిఘటిస్తాం ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి కేటీఆర్ కేసీఆర్ అడుగులు బీజేపీ వైపు ఇప్పుడే చూసాం కదా మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళరు ఇంకోటేమో ఇంకో మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళరు ఈయనట్టడు పోతే పోండి వాళ్ళు ఇష్టం అని ఆయన మునిగిపోయిన వాళ్ళు పోతే వాళ్ళే వాళ్ళకే ఇష్టం అని చెప్పేసి మళ్ళీ అంటా ఉంటారు